Hello viewers, welcome back to my channel. I am Tanuja Vaidyam. So, ee roju aithe konni plants collection, zero budget plants collection ane cheppochu. So, ivi kuda eppati nuncho emi creepers lekunna kuda ee poola mokka okati unte chalu endukante ఇవైతే మీకు ఏమీ మెయింటెనెన్స్ అక్కర్లేదు, అలాగే ఎక్కువగా కేరింగ్ కూడా అవసరం లేదు. సో ఇవి ఎక్కడ వేసినా కూడా ఇవి చాలా బాగా పెరుగుతాయి అండ్ మీకు హెవీ బ్లూమింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అందుకని ఎక్కువగా మనకు క్రీపర్ మెయింటెనెన్స్ చేయటానికి అవ్వదు, వేరే మొక్కలు పెంచడానికి కూడా అవ్వదు అన్నవాళ్ళు కూడా ఈ పేపర్ ఫ్లవర్ అంటారు. వీటిల్ని ఎక్కువగా అయితే బోగెన్ విల్లా అంటారు. కామన్ నేమ్స్ లో అయితే పేపర్ ఫ్లవర్స్ లేదా పేపర్ పువ్వులు అని కూడా పిలుస్తారు. సో ఇవి ఎక్కువగా ఎందుకు పెంచుతారంటే ఎక్కడైనా అవుట్ సైడ్ వేసినా కూడా ఇంటి అందం అయితే పెంచుతుంది. ఎందుకంటే ఎక్కువగా కేరింగ్ లేదు కాబట్టి మీరు ఎలా అయినా పెంచవచ్చు. అంటే కొంచెం మీరు క్రీపర్ లాగా అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ కొంచెం చిన్న మానులాగా చేసి కూడా అక్కడే చాలా గుబురాగా కూడా బుషీగా పెంచుకోవచ్చు. ఎక్కువగా పువ్వులు అనేవి బాగా అక్కడే ఒక గ్రూప్ లో పెరుగుతాయి. లేదంటే కూడా మీరు క్రీపర్ లాగా పెంచినా కూడా ఇలా వేలాడుతూ పువ్వులు అనేవి వస్తాయి. సో అందుకనే వీటిల్ని ఎక్కువగా అందరూ ఇష్టం పడతారు. అండ్ ఎలాంటి వారైనా కూడా బేసిక్ గార్డెన్ అంటే మనకు గార్డెన్ గురించి తెలీదు, ఎలా పెంచాలి, మొక్క గురించి ఏమేం కేరింగ్ తీసుకోవాలి అవన్నీ తెలియకపోయినా కూడా ఇలాంటి ఒక్క మొక్కని మీరు పెంచుకున్నా చాలు. నెక్స్ట్ ఎలా వీటికి కేరింగ్ చేయాలి, నెక్స్ట్ ఎలా పెంచాలి అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది జీరో మెయింటెనెన్స్ మొక్క అనే చెప్పొచ్చు. ఇందులో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మేమైతే ఈ పువ్వుల్ని ఎప్పటి నుంచో నర్సరీ నుంచి తెచ్చి పెట్టాలి అన్నా కూడా వేరే మొక్కలన్నీ కూడా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కువగా మీకు ఎక్కడైనా రోడ్ సైడ్ కానివ్వండి, లేదంటే కాలేజెస్, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఇంకా ఆఫీసెస్, పెద్ద పెద్ద ఆఫీసెస్, సో ఇలాంటి వాటిల్లో అంతా కూడా ఈ పువ్వుల్ని ఎక్కువగా వేసి ఉంటారు. బాగా అందం కూడా పెరుగుతుంది. అలాగే ఎక్కువగా మీకు బంచెస్గా ఎన్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి వీటిని సడన్గా చూసినప్పుడు పెంచాలి అనిపిస్తుంది. బట్ ఇవి నర్సరీలో కూడా దొరుకుతాయి. ఇంకా మీరు ఇవి నర్సరీలోనే డబ్బులు పెట్టి తెచ్చుకోవాలని ఏమీ లేదు. మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు కొమ్మల్ని కలెక్ట్ చేసుకున్నా చాలు, ఎక్కువగానే వస్తాయి. సో అందుకోసమే ఇంతవరకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని ఎప్పుడు మా అవ్వ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఆ రోడ్ సైడ్ అంతా కూడా హైవే మీద సైడ్స్ అంతా కూడా హెవీగా ఈ బోగెన్విల్లా అయితే ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే ఈసారి ట్రై చేసి కొంచెం స్లోగా వెహికల్స్ అంతా మూవ్ అయిన తర్వాత సైడ్లో నిదానంగా ఆపి ఈ మొక్కలనంతా కూడా బోగెన్విల్లా మొక్కలనంతా కూడా కలెక్ట్ చేసుకున్నాము. సో ఇవి విరిచినా కూడా వచ్చేస్తాయి చూడండి, లేదంటే ఒక నైఫ్ కానివ్వండి, లేదంటే కటర్తో కూడా మీరు కట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు కొంచెం ముళ్ళోళ్ళు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోండి. సో జీరో బడ్జెట్ కలెక్షన్లో ఈ మొక్కలనంతా కూడా ఈసారి అయితే స్పెషల్గా ఈ మొక్కల్ని కలెక్ట్ చేసుకున్నాము. ఎప్పటి నుంచో కలెక్ట్ చేసుకోవాలన్న కోరిక ఈరోజు అయితే తీరింది. సో చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీ బోగెన్ విల్లాస్ ఉన్నాయో అనేది. ఇంకా ఈ బోగెన్ విల్లాని పేపర్ ఫ్లవర్స్ అని ఎందుకు పెట్టారంటే మీరు ఆ పువ్వుల్ని ఒకసారి టచ్ చేసి చూడండి. సేమ్ మీరు క్రాఫ్ట్ చేయడానికి లేదంటే బర్త్డే డెకరేషన్స్కి ఏమైనా కలర్ పేపర్స్ తెస్తారు కదా క్రాఫ్ట్ కోసం, సో ఆ పేపర్లో పింక్ కలర్ ఇవన్నీ మీరు చాలా థిన్గా ఉన్నవి ఆ పేపర్ని మీరు టచ్ చేసి చూస్తే ఎలా ఫీల్ అవుతుందో సేమ్ అలాగే ఈ పువ్వులు కూడా అంత పల్చాగా ఉంటాయి. అందుకని ఈ పువ్వులనైతే పేపర్ ఫ్లవర్స్ అని అంటారు. సో ఇందులో అయితే చాలా ఫ్లవర్స్ కలర్స్ వస్తాయి. సో ఇప్పుడు కలెక్ట్ చేసినదైతే మేము వైట్ కలర్, పింక్ కలర్, కొంచెం రెడ్ కాంబినేషన్ కూడా ఉంది. ఇంకా వేరే
పువ్వుల్లోనే అంటే డబల్ షేడెడ్గా కూడా ఈ పేపర్ ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. టోటల్గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, యెల్లోలోనే ఎక్కువగా యెల్లోనే కాకుండా అందులో కొంచెం వైట్గా పేల్ కలర్లో వస్తూ ఉంది. సో అలా వెరిగేటెడ్ లాగా కూడా ఈ పేపర్ ఫ్లవర్స్ కలర్తో ఉన్నాయి. సో అందుకని అక్కడ ఏమి దొరికాయో వాటిని కలెక్ట్ చేసుకుని వచ్చాము. అండ్ ఇలాంటి ప్లేసెస్లో కొంచెం ఎవరైనా పిల్లలు అలా ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి కలెక్ట్ చేసుకోవటానికి, ఎందుకంటే ఇలా వెళ్ళేటప్పుడు సడన్గా పెద్దవాళ్ళు ఉంటే, మా ఏజ్ అలా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు, లేదన్నా కూడా చిన్నపిల్లలు ఎలా అయినా సడన్గా వచ్చేస్తే ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అందుకనే చూసి నిదానంగా జాగ్రత్తగా దిగి మీరు ఈ పువ్వులనంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా అయితే మేము ఈ కొన్ని వెరైటీ పేపర్ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసుకున్నాము. సో మీడియం సైజ్ స్టెమ్ కటింగ్స్ అయినా తీసుకోవచ్చు, కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నది కొంచెం మీడియం సైజ్. సో ఇలాంటి కొమ్మల్ని కట్ చేసుకుని వస్తే చాలు. ఇంకా ప్రొపగేషన్ అంటే ఎలా నాటుకోవాలి అనేది చూపిస్తాను. అండ్ ఇవైతే చాలా ఈజీగా మీరు స్టెమ్స్ నుంచి కట్ చేసి నాటుకోవచ్చు కాబట్టి ఈ కొమ్మల్ని అయితే కట్ చేసి తెస్తూ ఉన్నాను. సో మీరు కూడా బోగెన్ విల్లాని పెంచుకోవాలి అనుకుంటే, సో ఎక్కువగా వీటి కాస్ట్ ఎంత ఉంటుందో ఇంతవరకు అయితే నర్సరీలో అడగలేదు బోగెన్ విల్లా మొక్క గురించి అయితే, ఎందుకంటే ఇలా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈజీగానే దొరుకుతాయి కాబట్టి కలెక్ట్ చేసుకుందామని అయితే వీటి కాస్ట్ గురించి అడగలేదు. సో మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నార్మల్ కలర్స్ కాకుండా కొంచెం స్పెషల్గా ఏమైనా వెరిగేటెడ్ లాగా ఇందులోనే కొంచెం పువ్వులు పెద్ద సైజ్, లేదంటే కలర్ కొంచెం ఇప్పుడు చూపించేవే కాకుండా వేరే కలర్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వాటిని తీసుకోండి. ఇంకా వేరే కలర్స్ అంతా కూడా మీకు ఎలానో కొన్ని సైడ్లో అయితే ఎక్కువగా వేస్తుంటారు కాబట్టి రెండు మూడు కొమ్మలు తెచ్చుకున్నా చాలు. సో ఇలాంటి వాటికి మీరు కొంచెం కాస్ట్ పెట్టడం కన్నా కూడా ఇలా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకోండి. సో ఏవైనా స్పెషల్ ప్లాంట్స్ ఉంటే వాటికి మీరు కాస్ట్ పెట్టి తెచ్చుకున్నా కూడా ఒక వాల్యూ ఉంటుంది. సో ఇవి ఎక్కువగా మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ పూల్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా కొంచెం టైం దొరికినప్పుడు వీటిల్ని కలెక్ట్ చేయండి. సో ఇప్పుడైతే టోటల్గా మాకు ఎన్ని దొరికాయో సో అవన్నీ పువ్వుల్ని కూడా కలెక్ట్ చేసుకుని వచ్చాము. కొంచెం జాగ్రత్తగా అక్కడక్కడ ముళ్ళులు ఉంటాయి కాబట్టి చూసుకుని వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఇంకా అన్నిటినీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా నాటుకోవాలి, అండ్ ఇప్పుడు ఎక్కడైనా మీరు ఇలా ఊరికి వెళ్లేటప్పుడు కానీ లేదంటే రిటర్న్ వచ్చేటప్పుడు కానీ ఇలా ప్లాంట్స్ ని కలెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే ఇది బోగెన్ విల్లా కొంచెం హార్డీ ప్లాంట్, అంటే కొంచెం మొండి మొక్క అనే చెప్పొచ్చు. సో ఇది మొండి మొక్క కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా నాటాలనేమీ లేదు. సో ఇప్పుడు తీసుకుని వెళ్లి వాటర్లో మీరు పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రీ ఉన్నప్పుడు మీరు నాటుకోవచ్చు. సో ఎలా అయినా కానివ్వండి, మీరు ఒక 2 డేస్ వరకు వాటర్లో ఉంచి అయినా కూడా నాటుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, ఇది కొంచెం హార్డీ మొక్క కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు, ఇమీడియట్గా నాటాలనేమీ లేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాటర్లో ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు నాటుకోవచ్చు. సో ఇప్పుడు 1 డే వాటర్లో పెట్టి ఉంచిన తర్వాత అన్నిటినీ అయితే ఇప్పుడు ఇలా కట్ చేస్తూ ఉన్నాను. సో వీటికైతే నోట్స్ అలా ఉంటాయి, చిన్న చిన్నగా సైడ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏకంగా ఉంటాయి కాబట్టి మీరు ఎంత లెంత్ కావాలో అంత చిన్న చిన్నగా కట్ చేసుకుని కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు బాగా మట్టిలో గట్టిగా నాటి కొంచెం లూజ్గా కాకుండా బాగా టైట్గా నొక్కి మట్టిని ఈ
స్టెమ్స్ అయితే నాటండి. ఇక్కడైతే నేను సపరేట్ గా వైట్ కలర్, పింక్ కలర్, యెల్లో కలర్ అని అయితే సపరేట్ గా నాటుతా లేదు, అన్నిటిని ట్రిమ్ చేసి అయితే ఒకే పాట్ లో నాటుకుంటూ ఉన్నాను. సో అలా అయితే మీకు అన్నిటికీ ఒకేసారి కేరింగ్ ఇవ్వటానికైతే ఉంటుంది. సో సపరేట్ గా నాటినా కూడా ప్రాబ్లం లేదు, బట్ ఇవేంటంటే మీకు స్టార్టింగ్ ప్రొపగేషన్ చేస్తున్నారు కాబట్టి ఫాస్ట్ గా ఒకే పాట్స్ లో నాటుకుని నెక్స్ట్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అన్నిటిని ఇలా నాటుకున్నాను. సో నార్మల్ మట్టి ప్రిపరేషన్ మీకు అందరికీ తెలిసే ఉంది కదా, సో అదే గార్డెన్ సాయిల్ ఇవంతా వేసి మీరు ఒక మట్టి ప్రిపరేషన్ లో వీటన్నిటిని కూడా బాగా టైట్ గా నాటండి. అండ్ వాటర్ కూడా మంచిగా ఎంత కావాలో అంత నాటినప్పుడే బాగా వేయండి. సో సెమీ షేడ్ లో ఈ స్టెమ్స్ ని నాటి ఒక సైడ్ లో పెట్టి ఒక 8 to 10 days లేదా 11 days అలా కావచ్చు. సో అంతవరకు నాటి వదిలేయండి. చిగురు రావటానికైతే ఇలా ఒక 11 days వరకు అయితే పడుతుంది. అప్పుడు నెక్స్ట్ మీరు రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇవి 8 days అలా అయిన తర్వాత, బాగా చిగురు వచ్చి సెట్ అయిన తర్వాత సపరేట్ గా కూడా మీరు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. వైట్, యెల్లో ఇలా సపరేట్ గా గార్డెన్ లో పెంచుకోవచ్చు. అండ్ ఇంకా గార్డెన్ కి మెయిన్ గా ఏంటంటే సీజనల్ గా వచ్చే ఫ్లవర్సే కాకుండా ఎప్పుడు రెగ్యులర్ గా గార్డెన్ లో అందంగా ఉండాలి, ఎప్పుడు బుషిగా చూడటానికి కూడా ఎవర్ గ్రీన్ గా గ్రీనరీగా కనిపించాలి, ఇంకా పువ్వులు కూడా ఎప్పుడు ఉండాలి అంటే ఈ బోగన్ విలా అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. సో చాలా లుక్ వైజ్ గా కూడా బాగుంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్ లో వీటి అప్డేట్స్ కూడా ఇస్తాను, ఎలా రిపోర్టింగ్ చేశాను అనేది. ఇంకా వీటిని అయితే నేను సపరేట్ గా కాకుండా కొంచెం మిక్స్ గా పెంచుతాము అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో వీటి అప్డేట్స్ ని కూడా ఇస్తాను. సో చూసారు కదా జీరో బడ్జెట్ బోగన్ విలా ఎలా కలెక్ట్ చేసుకున్నాను అనేది. సో మీరు కూడా ఎక్కడైనా దొరికితే ఒక చిన్నగా స్టెమ్ దొరికినా కూడా మీరు ఈ బోగన్ విలాని పెంచుకోవచ్చు. సో ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.